స్కూల్ కి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా ఫస్ట్ రోజు స్కూల్ కి తీసుకెళ్ళినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? అదే పదో తరగతిలో తీసుకెళ్లిన తర్వాత ఏ అంటారు? ఏమంటారు? ఆ పాఠం చెప్తారు. అది సరిగ్గా రాస్తే పాస్ అయ్యమంటారు, రాయకపోతే ఫెయిల్ అయ్యమంటారు. పద్ధతి ప్రతి సంవత్సరము లేదా ప్రతిరోజు ప్రార్థనలు వచ్చేవాళ్ళు. ఆదాము ఎవరంటే ఆదాము ఎవరు? అమ్మమ్మ ఎవరు? మనలాగే యూస్ పిల్లలకి వాకింగ్ చెప్తూ చెప్తూ యోసేపు ఎవరు అంటే ఎవరు అని మనకి ప్రయత్నించారు. యోసేపు ఎవరంటే యోసేపు ఎవరు అన్నారు? ఎవరు అని మళ్ళీ తిరిగి ప్రయత్నించారు. యోసేపు ఎవరు చెప్పండమ్మా? యోసేపు ఎవరు? ఒక మాట మనం వాక్య భాగము ఇప్పుడు యోసేపు గురించి చెప్పబడుతుంది అనేసరికి మనం ఎక్కడికి వెళ్ళిపోవాలంటే ఎక్కడికి వెళ్ళిపోవాలి? యోసేపు 12 మంది సహోదరులలో ఒకడు, అందులో 11వ వాడు. యోసేపు తండ్రి, యేసు తండ్రి యాకోబు, ఆయన ఇద్దరు భార్యలు. ఇంకా అక్కడికి వెళ్ళిపోవాలి మనం. యోసేపు అనగానే ఎక్కడికి వెళ్ళిపోవాలి? అక్కడికి వెళ్ళిపోవాలి. తల్లిదండ్రులు ఏమి చెప్పాలి? యోసేపు అనగానే ఒక మాట వచ్చింది, కనుగొనేవాడు, అనుగముడు చేత హేసించబడిన వాడు, అనుగముడు చెప్పాలని చూసేవాడు, ఐగుప్తు దేశంలో ఉన్నతమైనటువంటి వాడికి ఎదిగిన వాడే చెప్పాలి. యోసేపు అంటే ఎవరంటే ఎవరు? ఒక పాట ఉంటుంది, ఒక పాట సండే స్కూల్ పిల్లల పాట, ఒక పాట ఏపించే వాళ్ళు ఏ పాట అంటే ఏదో పాట ఉంటుంది. ఆ పాట శత్రు సైన్యమును తీర్చి చెండాడింది ఎవరు ఎవరు అంటే ఎవరు ఎవరు అనే పాట బట్టి ఎవరు ఎవరు అనుకోండి. ఎవరు శత్రు శత్రు సైన్యం తీర్చి చెండాడింది దావీదు, దావీదు శత్రువులను తీర్చి చెండాడింది గొలియాతును పట్టుబట్టింది ఎవరు అంటే దావీదు. అంటే ఇలాగే ఒక వాక్యము వాక్యము కూడా మనం ప్రయాణించేటువంటి సమయంలో ఒక వ్యక్తిని గురించి బైబుల్ గ్రంథం నుంచి మనం వివరించేటువంటి సమయం వచ్చేసరికి ఆ సందర్భానుసారమైనటువంటి అన్ని కూడా మన మధ్యలో మెదులుతూ ఉండాలి. నాతో మాట్లాడుతూ ఆ సమయానికి వచ్చినటువంటి విషయాలన్నీ కూడా మన మధ్యలో మెదులుతూ ఉండాలి. ఇప్పుడు శిక్షణ చేసిన ఆదివారం అంటే ఏంటంటే ఇంకా ఏసుక 50 రోజులు ఉంది. ఏ రోజులు ఉంది? 60 రోజులు ఉంది. ఏసుక పర్వదినానికి మాట్లాడి మరణము చేయించి సిలువను గెలిచి ఆయన తిరిగి లేచి పునరుత్థానమై సజీవమైనటువంటి సాక్ష్యాన్ని తెలియపరిచినటువంటి దినానికి ఇంకా 60 రోజులు ఉంది అని 60 రోజులు ఉందని చెప్పడానికి గల ఆంతర్యం ఏంటి? ఎందుకు చెప్పాలి 60 రోజులు ఉందని? ఎందుకు 60 రోజులు ఉందని గుర్తు చేయాలి? మా ఇంట్లో పెళ్లి ఉంది, ఆ పెళ్లి ఏమో 12వ తారీఖు ఉంది. అంటే ఈ రోజుకి 12వ తారీఖు కాదు 20వ తారీఖు అనుకుందాం. 20వ తారీఖున మా ఇంట్లో పెళ్ళి ఉంది, ఇంకా 8 రోజులు ఉంది. ఇంకెన్ని రోజులు ఉంది? 20వ తారీఖు మా ఇంట్లో పెళ్ళి ఎన్ని రోజులు ఉంది? 8 రోజులు ఉంది. రేపటికి 7 రోజులు, ఎల్లుండికి 6 రోజులు. అలాగా అని మనకు జరగబోయేటువంటి ఒక కార్యక్రమము, మన ముందున్నటువంటి ఒక కార్యక్రమంలో సిద్ధపాటు పడడానికి దగ్గర పడుతున్నాం అనేటువంటి ఉద్దేశాన్ని మనకు తెలియపరచడానికి దగ్గర పడేటువంటి సమయానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆసక్తిని మనం సంపాదించుకోవడానికి పెంపొందించుకోవడానికి అవకాశం కలిగినట్లుగా మన పిల్లలు ఏం చేశారంటే 50 రోజులు ఉంది, 60 రోజులు ఉంది, 50 రోజులు ఉంది, 40 రోజులు ఉంది అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆ పేర్లు లాటిన్ భాష పదములైనటువంటి సెప్టియా డెసిమా
క్విక్ వార్ 6 lakh ఇస్ క్విక్ వార్ ఇస్ మనీ 20 రోజులు ఎయిర్పోర్ట్ ఈ ఎయిర్పోర్ట్ చేయబడినటువంటి ఈ దినాలలో ఆ అంశాలు కూడా ఆ పాఠాలు కూడా వాటికి అనుగుణంగా మార్చబడుతున్నాడు ఈ శిక్షణ చేసి మన ఆదివారం వచ్చేసరికి మనం క్రైస్తవ నీతి అనేటువంటి అంశాన్ని నేర్చుకోవడానికి అనుకూలమైనటువంటి వాక్య క్రైస్తవ యథార్థతను చాటి చెప్పుకోవడానికి క్రైస్తవ నీతిమత్వ జీవితాన్ని పెంపొందింపజేసుకోవడానికి క్రైస్తవుడు క్రైస్తవుడుగా జీవించాలనేటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను అనుసరించడానికి ఈ వాక్య భాగాలు మన జీవితానికి ఎంతో ఉపయోగకరంగా జీవితకరంగా ఆశీర్వాదకరంగా ఉండబోతున్నాయి. ఇప్పుడు చెప్పండి, నీతి అంటే ఏంటి? నీతి అంటే అబ్రహాము, అబ్రహాము దేవుని నమ్మేను, అది అతనికి నీతిగా, అది అతనికి నీతిగా. అబ్రహాము దేవుని నమ్మేను, అది అతనికి నీతిగా. అబ్రహాము దేవుని నమ్మేను, ఆయన అది అతనికి నీతిగా ఎంచి, ఆయన అది అతనికి నీతిగా. అబ్రహాం ఎలాంటి వాడు అంటే చాలా మంచివాడు అండి. అబ్రహాం ఎంత మంచివాడు అంటే చాలా మంచివాడు. తన పనులకు కానీ, తన కుటుంబం కానీ, తన ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ, ఇంట్లో పనిచేసే పని వ్యక్తులకు కానీ ఎటువంటి హాని, అపకారం, ఎటువంటి ద్రోహం తలపెట్టాడు కాదు అబ్రహాం. అంత మంచివాడు, అంత మంచివాడు అని చెప్పి అబ్రహాము నీతిమంతుడు అని పిలవబడలా. అబ్రహాం దేవుడు నమ్మితే నీతి మంతుడని. ఇప్పుడు నీతి అంటే నీతి అంటే ఏమిటి? దేవుని అందరి భయభక్తులు కలిగి ఉంటారు. దేవుని సన్నిధిని, దేవుని ఆరాధించిన ప్రత్యేకమైనటువంటి కేంద్ర స్థానములు ఏర్పరచుకుంటారు. దేవుని పాదాలు చేత యథార్థమైనటువంటి నీతి మంత్రమైనటువంటి జీవితాన్ని మనం కొనసాగించుకుంటారు. దేవుని క్రైస్తవ నీతి అని మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు క్రైస్తవ నీతి అనేటువంటి మాట చెప్పుకునే సమయంలో స్కూల్లో చదువుకునేటువంటి రోజుల్లో పిల్లలందరికీ కూడా తెలియాలని పాఠాలు కొంచెం నీతియుక్తమైనటువంటి కథలు చెప్పేవారు. చిన్నప్పుడు నాకు చదువుకునేటువంటి కథ ఒకటి గుర్తొస్తారు, ఆ కథ చెప్తున్నారు కథలంటే మాకు ఇష్టం, వాక్యం అంటే కష్టం, కథలంటే ఇష్టం, వాక్యం అంటే కష్టం. కానీ కథ వినండి, వాక్యాన్ని అర్థం చేసుకోండి. కోడిగుడ్డంత గోధుమ గింజ అన్నారు, ఏమన్నారు? కోడిగుడ్డంత గోధుమ గింజ. ఏంటి కోడిగుడ్డంత గోధుమ గింజ? పిల్లడు దారిలో ఇద్దరు పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటారు అంతా ఉంటే, ఆ దారిలో పిల్లలు ఆడుకునే పిల్లలకి ఒకటేదో దొరికింది, ఒకటేదో దొరికింది వస్తువు, ఒక పరికరం. ఆ వస్తువుతో ఆడుకుంటూ ఎగరేసుకుంటూ ఆడుకుంటూ ఆడుకుంటూ ఎంతంటే, ఆ దారికి పోయే బాటసారి ఆ పిల్లల చేతిలో ఉన్నటువంటి వస్తువుని చూశాడు. అది వింతగా ఉంది, ఆ వస్తువు ఏదో వింతగా ఉందని చెప్పి అతను ఆ పిల్లలకి డబ్బులు ఇచ్చి, బాబు నీకు డబ్బులు ఇస్తాను అది నాకు ఇస్తావా అంటే, ఆ దొరికిందే కదా డబ్బులు ఇస్తే మాకు ఏమన్నా తీసుకోండి బాబు అని చెప్పి చేశాడు. ఆ దొరికినటువంటి వస్తువు తీసుకుని వెళ్ళి ఈ వ్యక్తి ఏం చేశాడంటే, ఆ రాజ్యం ఉన్నట్టు రాజధాని పట్టుకుని వెళ్ళి, బాబు రాజు రాజుగారు నేను దారిలో వస్తూ ఉంటే ఒక సమయంలో ఒక వ్యక్తి దగ్గర ఈ వస్తువు నేను చూశాను, ఇది చూస్తే చాలా విలువ కలిగిన వస్తువులో కనపడుతుంది, ఇది ఏంటో అర్థమడతలేదు, కొంచెం దీని ఏమైనా మీరు పరిచయం చూసి చూడండి అని చెప్పి రాజధానికి ఇస్తే, రాజ్యంలో ఉన్నటువంటి తెలివైనని మా శాస్త్రవేత్తల్ని పరిజ్ఞానులను అందరూ తీసుకొచ్చి ఆ వస్తువు గురించి అన్ని టెస్టులు చేసి అది ఏంటో తెలియక ఆ వదిలేసి వెళ్ళిపోయారట. అది ఏంటో తెలియక ఆ వస్తువు ఏంటో ఎవరికి అందుబాటులే అది వదిలేసి వెళ్ళిపోయారట. ఇంకేం చేయాలి, ఆ వ్యక్తి ఏం చేశాడ, ఆ వస్తువుని స్టోర్లో పాడేశాడు, స్టోర్లో పాడేశాడు. స్టోర్లో పాడేస్తే ఒక సమయంలో తీసుకొచ్చి ఆ స్టోర్ రూమ్ ఉన్నటువంటి ఆ వస్తువుని పొడుచుకుని తినదట. స్టోర్ రూమ్ లో వస్తువుని
వ్యాపారం మొదలు పెట్టారు, వ్యాపారాలు చేస్తా ఉన్నారు.
పంటలను పండిస్తున్నారు, వ్యాపారం చేస్తా ఉన్నారు. కొండలలో, కొండ గుహలలో, కొండల మధ్య గుహలలో జీవిస్తూ వారు తిరుగుతూ బలార్జులయ్యారు, బలసూరులయ్యారు. ఒకరి మీద తిరుగుబాటు చేసి రాజ్యాన్ని సంపాదించుకోగలిగినటువంటి సమర్థులుగా మార్చబడ్డారు. ఎలాగో బలము పొందుకుని ఆస్తి సంపాదించుకుని ఆస్తి కలిగినటువంటి సమయానికి వచ్చేసరికి చేసినటువంటి పనులు ఇప్పుడు ఆమోస గ్రంథంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగము. ఏం చేస్తున్నారంటే నాలుగవ వచనం నుంచి మనం చూస్తున్నాము. దేశమందు భేదలను ఉనింగివేయను, దరిద్రులను దరిద్రులను మాపివేయను. కొనుగోలుదారా తూము చిన్నదిగాను, రూపాయి ఎక్కువ ఎక్కువదిగాను చేసి దొంగ త్రాసం చేసి మనము ధాన్యము అమ్మినట్లు అమావాస్య ఎప్పుడు పోవునో, మనము గోధుమలను అమ్మకము చేయనట్లు విశ్రాంతి దినము ఎప్పుడు గతించుకోవడం అని చెప్పుకున్నవాడారా? దరిద్రులను వెతికి కొనున్నట్లు పేదవారిని వినట్లు చచ్చు ధాన్యము మనము అమ్ముడమునని విశ్రాంతి దినమున ఎప్పుడు అయిపోవడం అని చెప్పుకున్నవాడారా? ఈ మాట ఆలోచించు. ఆమోసు ప్రవక్త క్రీస్తు పూర్వం ఒకడైనటువంటి వాడుగా 750 సంవత్సరం నుంచి కూడా 750వ సంవత్సరంలో అప్పటి నుంచి కూడా వ్రాతపూర్వకంగా ప్రవచనాలు రాయడం మొదలు పెట్టినటువంటి సమయంలో ఈ ఆమోసు ప్రవక్త ప్రవచనాలు ప్రవచించినట్లుగా ప్రవక్తగా ఉన్నట్లుగా మనకు చూస్తాం. ప్రవక్త అయినటువంటి ఆమోసు తాను ఎత్తి పట్టుకున్నటువంటి అంశం ఏంటంటే 5వ అధ్యాయము మనం చూస్తే 5వ అధ్యాయము 24వ వచనంలో నీళ్లు పారునట్లు న్యాయము జరగనీయుడి, గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింపనీయుడి. నీళ్లు పారునట్లు న్యాయము జరగనీయుడి, గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింపనీయుడి. ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క ఆంతర్యం ఏంటంటే ఇశ్రాయేలీయులు అనీతిపత్వమైనటువంటి జీవితంలో అనైతికతలో అనైతిక పరిస్థితులు కూడా వెళుతున్నటువంటి సందర్భంలో వీరికి కలగబోయేటువంటి పరిస్థితి ఎలాంటిది, ఎంత దుర్బలమైనటువంటిది, ఎంత భయంకరమైనది, బోధకరమైనటువంటి వేసపు కాలపు పండ్ల గంప. ఎలాంటిది? వేసపు కాలపు పండ్ల గంప. ఇది వేసవ కాలపు పండ్ల గంప ఉంది. వేసవకాలంలో పండ్ల కంపేటి, శీతాకాలంలో పండ్ల కంపేటి, వర్షాకాలంలో పండ్ల కంపేటి. వేసవకాలంలో పండ్లు అంజూర పండ్లు ఉన్నాయి కదా, అంజూర పండ్లు కట్టే కట్టే అంజూర పండ్లు జూన్ మాసంలో జూలై మాసంలో పంట వచ్చేసప్పుడు ఆ పంట జూన్ జూలైలో వచ్చేటువంటి పంట ఏమవుతుందంటే నిలవ ఉన్న పంట ఏమవుతుందంటే ఈ డ్రై ఫ్రూట్స్ చేసి నిలవ చేసి మీరు చూసారు అంజూర పండు ఎక్కడ చూసారు? డ్రై ఫ్రూట్స్ అంజూర పండు తిన్నారా ఎక్కడైనా? డ్రై ఫ్రూట్స్ తిన్నారా? ఒకసారి తిన్నట్టు కొనుక్కునే కదా, మార్కెట్ లో దొరుకుతాయి కదా అంజూర పండు. డ్రై ఫ్రూట్ తిన్నారు తాడు కట్టి ఎలాగ దాడి కట్టేటప్పుడు ఎలాగంటే గోడు మాటలు ఒకటి చిన్న చిన్న కట్టి చీకపెట్టి వేసి గోడు మాటలు కట్టదు అంజుల పొడి కూడా అలా కడతారు అంట తాడు. డ్రై ఫ్రూట్ అంజుల పొడి నిల్వ చేసి డ్రై ఫ్రూట్ చేసి నిల్వ చేయడానికి అవకాశం కలిగే పళ్ళు వానాకాల పళ్ళు లేదా శీతాకాల పళ్ళు. ఎండాకాల పళ్ళు ఏంటంటే ఎండకు మాడిపోయి అప్పటికప్పుడే తినరు, నిల్వ చేయడానికి పలకరు, ఏం చేయాలి అప్పటికప్పుడు తినేయాలి, అప్పటికప్పుడు తినేసి పాడేయాలి. ఈరోజు వద్దులే రేపు తిందామని అంటే రేపు పని చేయి. అవి ఎండాకాల పళ్ళు, వేసవకాలపు పళ్ళు,
అవి ఎలా ఉన్నాయంటే వ్యాసభకాలపు పండ్ల గంప ఎలా ఉందంటే మిక్కిలి జంపుగలదై ఉంది మిక్కిలి జంపు పడిన పండ్లై ఉంది అవి తినడానికి అవకాశం లేనటువంటివిగా ఉన్నాయి అవి తినడానికి పనికిరానటువంటి పండ్లు గంపలా ఉంటాయి అవి ఎవరు తినకూడదటువంటి పండ్లు వలె ఉన్నాయి వ్యాసభకాలపు పండ్ల గంప अवसर सख्यम प्रति मनुष्य तो प्रति व्यक्ति तो समाधान पड़ा प्रति व्यक्ति मन चर्चुने प्रति व्यक्ति तो सामधान पलक वार योगक्षेम चूस अकूल देश मन जीवता आशीर्वदी अभिवृद्धि रोज पैस्थित मुझे रोज पैस्थिपी इसराएल पैस्थित ఇక విశ్రాంతి దినం ఎప్పుడైపోతుందా వ్యాపారం ఎప్పుడు మొదలు పెట్టుకుందామా రూపాయలు మార్చేస్తున్నారు ఎక్కువ చేసేస్తున్నారు రూపాయి విలువలు మార్చేసి వారి యొక్క వ్యాపారం మీద దృష్టి పెట్టి డబ్బులు ఎలా సంపాదించుకుందామా ప్రజలు ఎలా దోచుకుందామా భేదం ఎలా దోచుకుందామా దోపిడి చేద్దామా అనేటువంటి ఆలోచనతోనే ఉన్నారు ఇస్రాయేలీ రెండు ప్రజలకు చాలా అవసరము అత్యవసరముగా ఉంది దేవుడు వేదల పక్షపాతిగా అది ఎవరు అంటే ఇందాక చెప్పారు కదా క్రైస్తవులు ఒకసారి పక్కన పెట్టండి నీతి అంటే ఏంటండి అదేనా ఈ రోజుల్లో స్కూల్స్ లో కాలేజెస్ లో ఒక పాఠం ప్రత్యేకమైన పాఠం అయిపోయింది ఎందుకు తెలుసా ఏమైపోయింది ప్రత్యేకమైన పాఠం ఎథిక్స్ సహజీవనము ప్రేమ కలిగి ప్రేమాప్యాయతలు కలిగి జీవించేటువంటి జీవన ప్రయాణం కొనసాగించగలిగినప్పుడే ఈ మోరల్ వాల్యూస్ ఎథిక్స్ అనేది మనకు వంటపట్టగలు వంటపడతాయి మనం అన్వయించుకోగలుగుతాం వాటిని అన్వయించుకొని జీవించగలుగుతాం ఇప్పుడు మనుషులు ఆ మోరల్ వాల్యూస్ ని ఆ ఎథిక్స్ ని పట్టలేక తట్టలేక మోసకరమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి స్వార్థాపేక్ష లాభాపేక్షతో జీవించేటువంటి జీవితాలు కొనసాగించేటువంటి ప్రజలకు ఆ మోసు ప్రవక్త చెప్పినటువంటి మాట ఏంటంటే మరే మిత్రులారా ఎంత కాలంలో ఇలా పేదలు మీరు హింసిస్తూ పేదల పైన మీద ఆ దుర్భరమైనటువంటి దృష్టి మీ పాపం మీ త్రాసులు ఎక్కువ చేసేస్తున్నారు మీ రోగాలు ఎక్కువ చేసేసుకుంటారు ఆ ధాన్యం కూడా ఎందుకు పాడైపోయిన ధాన్యం అమ్ముతున్నారు వేదల మీద ఎందుకు కూడా మీకు ఇంతటి కష్ట ఇంతటి అమానుసత్వం ఇంతటి అమానుసత్వం కలిగినటువంటి పరిస్థితులు ఒకనొక దినమున్న మీ పరిస్థితి ఎలాంటిదంటే వేసవ కాలపు అంత మాత్రమే కాదు క్షేమం అంటే రెండు ఒకేలా ఉండొచ్చు పదాలు మాట్లాడటానికి ఒకేలా ఉండొచ్చు కానీ దాని అర్థము వేరు క్షేమము అంటే సురక్షితంగా ఉండడం క్షేమము అంటే కష్టంగా జీవించడం రాబోయే దినములందు నేను క్షేమమును పుట్టిద్దును ఇది మీరు తిండి లేక
అన్నపాను లేక సమృద్ధి లేక సమృద్ధితో లేక జీవించేటువంటి క్షేమము కాదు. దేవుని మాటలు వినవల్లకపోవడం ద్వారా మీకు మీరే తెలుసుకున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి, మీకు మీరే గొప్ప ఆ ఉపద్రవము ఉపద్రవము కలిగిన పరిస్థితులు కలుగు చేసుకున్న పరిస్థితి. అయితే దేవుడు చెప్పేటువంటి వాడిని దేవుడు చెప్పేటువంటి విషయం ఏంటి, మీరు పేదలను కటాక్షించుడి, పేదలను పేదలకు ఆ చేర్చుకుని పేదలకు మీ ఇంట్లో స్థానము. అనేక పర్యాయములు పంచకాండములను ప్రవక్తల గ్రంథాలలో యేసు క్రీస్తు ప్రభుల వారి పరిచయము పేదలు దరిద్రుల పక్షపాతి దేవుడైన యెహోవా, దరిద్రుల పక్షపాతి ప్రభు అయిన యేసయ్య, పేదలకు సువార్త ప్రకటించినందుకు దేవుడు నన్ను ప్రభు ఆత్మ మీద పేదలకు దీనులకు సువార్తను ప్రకటించడం నన్ను ఏంటి దేవుని క్రైస్తవ నీతి అనే విషయాన్ని గురించి మనం ఆలోచిస్తాం. అన్యాయకరమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టి న్యాయవంతమైనటువంటి జీవితంలోకి మనము రాగలగాలి. అదే క్రైస్తవ నీతి అర్థపడేటువంటి విషయంగా మనం ధ్యానం చేస్తాం. పాఠంలో ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయంలో మనం చూడగలిగితే అపొస్తలుడైన పౌలు చెరసాలలో వేయబడినటువంటి సమయంలో, ఇక పౌలు చెరసాలలో వేయబడ్డాడు, పౌలును బందీ చేశాం కదా, ఇక సువార్త పని అయిపోయింది అనుకున్నారా, ఏమైపోయింది అనుకున్నా, సువార్త పని అయిపోయింది, ఇక ఎక్కడో ఆగిపోయింది, సువార్త అనేది ఇక లేదు, ఇక్కడతో అసంబంధమవుతుంది అనేటువంటి మాట చేశారు. అయితే ఇక్కడ ఒక మాట, చక్కని మాట 12వ అధ్యాయంలో 12వ వచనంలో, సహోదరులారా నాకు సంభవించిన సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడేనని మీరు తెలుసుకోబోతున్నారు. నాకు ఎదురైనటువంటి సంభవించినటువంటి ఈ పరిస్థితి ప్రబలమగుట విస్తరింపబడుట విస్తారముగా ప్రకటించబడుట, ఎక్కడైతే బంధకములు కలిగినవో, ఏదైతే బంధించబడినదో ఆ బంధింపబడినది మరి ఎక్కువగా వినిపించబడుటకు. ప్రొకొప్పే అనేటువంటి వాటి యొక్క పదానికి వాడు ప్రొకొప్పే అంటే విస్తరి, ఎక్కడైతే బంధింపబడిందో ఆ బంధింపబడిన చోట నుండే మరింతగా ప్రబలమవుటకు ఈ సువార్త పరిచర్య బంధకములలో ఉన్నా గాని బంధకముల గుండా వెళ్తున్నా గాని ఇది అంతకంతకు అంతకంతకు అనేకులు విని అనేకులు నమ్మి క్రీస్తు సువార్తను మరి సాక్షులుగా జీవించడానికి సాక్షులుగా ఉండడానికి సంఘానికి గొప్ప ఆటంకాలు గొప్ప సమస్యలు గొప్ప అడ్డంకులు ఎదురైనప్పుడు ఫిలిప్పీ సంఘానికి చెరసాల నుండి పత్రిక రాస్తున్నటువంటి అపొస్తలుడైన పౌలు సంఘములో మొదలైనటువంటి అసమతుల్యతలు సంఘములో చచ్చుకున్నటువంటి అడ్డంకులు ఆటంకాలు సమస్యలు కలిగినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా క్రైస్తవ నీతి మతపు జీవితం ద్వారా వీటన్నిటిని ఎదిరించగలిగినటువంటి సమర్థత సామర్థ్యము క్రైస్తవ విశ్వాసం సంపాదించుకోవాలి. సంఘములో ఎదురైనటువంటి ఆటంకము సంఘములో సంఘ క్రైస్తవులకు ఎదురైనటువంటి పరిణామ పరిస్థితులు ఇవన్నీ కూడా నీతిమత్వమైనటువంటి జీవితం ద్వారా ఒకరితో ఒకరు మంచి సత్సంబంధాన్ని సహవాస అనుభవంలో పొందుకోవడం ద్వారా మనందరము కూడా ఏక మాటతో ఏక తాత్పర్యముతో ఏక ఆ విషయముతో దేవుణ్ణి ఆరాధించేందుకు మాత్రమే ఒకే స్వరముతో ఒకే మాటతో ఒకే తాత్పర్యముతో దేవుణ్ణి ఆరాధించగలిగిన అది క్రైస్తవ నీతికి అర్థం పట్టే ఒక గొప్ప భక్తి జీవితముగా గొప్ప నీతిగా
దేవుని యందలి విశ్వాసికి అవసరము నీతియుక్తమైనటువంటి జీవితంగా ఉంటుంది అనేది పౌలు యొక్క ఉద్దేశం ఆంతర్యముగా కనిపిస్తుంది. మూడవదిగా సువార్త పాఠ్య భాగంలో వచ్చేసరికి మనందరికీ తెలిసినటువంటి సంఘటన మీరు సందర్భమే, లాజరు చనిపోయాడు, సహోదరి దుఃఖపడి ఏడుస్తున్నారు, బంధువులు వారిని ఓదారుస్తూ వారితో సహా దుఃఖాక్రాంతులై ఉన్నారు. అతి సందర్భములలో అతి సమయములలో ప్రభు అయిన యేసు బేతనీయలో ఉన్నటువంటి గృహానికి గ్రామానికి రావడం, నీవు ఇక్కడ ఉండి ఎలా మా సహోదరుడు బ్రతికిను, నీవు ఇక్కడ ఉన్న చోటు మా సహోదరుడు బ్రతికి బ్రతికిను చావకుండా ఉండు అని చెప్తున్నటువంటి విషయం సహోదరుడి మాట. అసలు నేను ఇక్కడ ఉండాలని మీ ఉద్దేశమా, ఇంకెప్పటికీ లాజర్ చనిపోకూడదని మీ ఉద్దేశమా, అంతే నేను ఎక్కడ ఉండాలనేది మీ ఉద్దేశమా, లాజర్ చనిపోకూడదని మీ అంతరేమ, ఒకవేళ ఒక దినాన్ని రాజం వేస్తారనే విషయం మీకు తెలుసా, తెలుసు అంత్య దినమందుగా అందరూ వేస్తారనే సంగతి తెలుసు, అంత్య దినమందు కాదు, నేను అనుకుంటే ఎప్పుడే నేను నమ్ముతావా, నమ్మగలరా, నువ్వు అనుకుంటే నేను అనుకుంటే ఎప్పుడే లేపుతాడు, అంత్య దినమే లేపుతాడు, ఈ విషయాన్ని నేను నమ్మగలవా, నమ్మగలరా. అయితే ఒక మాట చెప్పాను, లాజరు బయటికి రాని అప్పగానే లాజరు ఇది అక్కడ జరిగినటువంటి సందర్భం. ఇక్కడ నీతి న్యాయములను గురించిన క్రైస్తవ నీతిని గురించినటువంటి అర్థం పడే అందుబాటులోనటువంటి ఇష్యూ ఏంటంటే, క్రైస్తవ విశ్వాసి క్రైస్తవ విశ్వాసం జీవించినటువంటి ప్రతి వ్యక్తి